ఓడిపోయి నువ్వు 5 సార్లు ఓడిపోయి నువ్వు ఎమ్మెల్సీగా దొడ్డిదారిని వచ్చి నువ్వు జీతం తీసుకుంటావు 3.5 లక్షలు 4 లక్షలు మంత్రి హోదాలో నువ్వు వచ్చి మా గురించి మాడతావు. ఇచ్చాపురంలో జగన్మోహన్ రెడ్డి గారికి జనం రాలేదంట. అసలు అన్ని పనికి మాలిన మాటలు మాట్లాడేటువంటి ఇటువంటి బ్రోకర్లందరినీ పెట్టుకుని వీళ్ళని దొడ్డిదారిన ఎమ్మెల్సీలో అయ్యి ఒకటి ఇచ్చి తీసుకొచ్చి వీళ్ళని మంత్రులను చేసి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించడం తప్పించి వేరే కార్యక్రమం లేదు వీళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీ తెలుగుదేశం పార్టీ కానీ నీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి శ్రేణులు కానీ ఎక్కువ తక్కువ మాట్లాడి ఆయన వ్యక్తిగతంగా అవమానపరిచేటువంటి రకంగా మాట్లాడితే చంద్రబాబు నీ సంగత్వత్వం, జగన్మోహన్ రెడ్డి సైకో కాదు, చంద్రబాబు నాయుడే పెద్ద సైకోగాడు. ఆయన ఎవరో జ్యోతులను ఎవరు అంటే పక్కన కూర్చుంటే లేచి వెళ్ళిపోమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి వ్యక్తుల్ని కనీసం ముట్టుకుంటా కూడా మనం ఇబ్బంది పడేటువంటి వ్యక్తుల్ని ఆయన 2 చేతులతో ముట్టుకుని ముద్దు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన పక్కకి వెళ్ళిపోమన్నాడంట, నా పక్కన కూర్చోవద్దని జ్యోతుల నెహ్రూ గారికి చెప్పాడంట. ఆ ఏదో రాత్రులు అంతడు నువ్వేం చేస్తున్నావు, జ్యోతుల నెహ్రూ గారిని పార్టీలో చేర్చుకుని ఆయన పక్కనే కూర్చోబెట్టిన ఇద్దరు ఒకే మంచంలో పడుకుంటున్నారా? కాబట్టి మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడాలి. నీకు 70 సంవత్సరాలు వస్తున్నాయి, మాతో చెప్పించుకునేటువంటి పరిస్థితి దిగజారావంటే నీ పరిస్థితి, నువ్వు ఎంత డిప్రెషన్ లో ఉన్నావో, నువ్వు నీ జీవితం ఎంత సైకో జీవితం అనుభవిస్తున్నావో ఈ రోజు అర్థమవుతుంది అని చెప్పి తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడితే దానికి రెండింతల చంద్రబాబు గురించి మాట్లాడి చంద్రబాబు నాయుడు జీవిత చరిత్ర, చంద్రబాబు నాయుడు యొక్క అవినీతి చరిత్ర, వెన్నుపోటు చరిత్ర, కోడికత్తి పార్టీ అంటాడు. నీదేంటి కట్టప్ప కత్తె? నీదేం పార్టీ కట్టప్ప కత్తి పార్టీ? వెనక నుంచి పోటీ చేస్తావు నువ్వు? కాబట్టి మాటలు జాగ్రత్తగా రానిమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఇటువంటి ఎన్ని పిచ్చి ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.